उत्तराखंड घोर प्रमादम जरिगिंदि। आल्मोरालो प्रयाणिकुलतो वेल्तुन्न ओक बस लोयलो पड़िपोयिंदि। ई प्रमादंलो 20 मंदि चनिपोयारु। प्रमादं जरिगिनप्पुडु कारुलो 40 मंदि प्रयाणिकुलु उन्नट्लुगा पोलीसुलु चेप्पारु। बस्सुलो प्रयाणिकुल रद्दी एक्कुवगा उंडडंतो ओवर्लोड अय्यिंदनि, अंदुके लोयलो पड़िनट्लुगा पोलीसुलु अनुमानिस्तुन्नारु। प्रमादं जरिगिन चोट सहायक चर्यलु कोनसागुतुन्नायि। గాయాలు అయిన వారిని దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు అధికారులు। ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు। ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు। సహాయక చర్యలు వేగంగా అందించాలని అధికారులకు ఆదేశించారు। తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు ఎయిర్ లిఫ్ట్ చేయాలని సూచించారు। बहुत ही दुखद घटना हुई है। मरचुला सारूड बैंड से नदी में बस गिर गई, उसमें कई लोगों की हताहत होने की खबर है। बहुत ही दुखदायी खबर है ये। उत्तराखंड बस ओवरलोड कारणंगा इटु बस नदी बोलता पड़िनट्टु तेलुस्तोंदी। इदे अंशंपै पूर्ति डीटेल्स मा प्रतिनिधि शिव अंदिस्तारु। शिव चेप्पंडि, प्रेजेंट अक्कड अपडेट्स एंटी, पैसेंजर्स परिस्थिति एला उंदी? సటత ఉత్తరాఖండ్లోని ఆర్మోరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది। అదుపు తప్పి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పక్కన ఉన్న కాలువలో పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు। అంటే బస్సు పౌరి నుండి రామ్నగర్ వైపు వెళ్తుండగా ఆర్మోరా స్టాల్ ప్రాంతంలోని మార్చుల సమీపంలో కూపి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు। అట్లా బస్సులో ప్రధానంగా 45 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది। మొత్తం ఈ బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 20 మంది మృతి చెందినట్లుగా, 15 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది। ఇక మృతదేహాలను కూడా వెలికి తీసిన పరిస్థితి ప్రజెంట్ ఉంది। ఎస్డిఆర్ఎఫ్ అలాగే స్థానికంగా ఉన్న ఉత్తరాఖండ్ పోలీసుల బృందం ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి। మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు। సహాయక చర్యలో ఇటు ఎస్డిఆర్ఎఫ్ అలాగే పోలీసులు పాల్గొన్నారు। మృతదేహాలు ఇంకా బస్సులోనే ఉండడంతో వాటిని వెలికితీసి ఇంకా మృతుల సంఖ్య పెరిగిందా, ఎంతమంది ఉన్నారనే దానిపై కూడా క్లియర్ గా అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది। ఇక ఈ ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు। ఈ ప్రమాదం జరగడం చాలా విచారం అంటూ కూడా ఆయన, నేను చింతిస్తున్నట్టు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ వేదిక స్పందించారు। మృతుల కుటుంబాలకు 4 లక్షలు, గాయపడిన వారికి 1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామంటూ కూడా పుష్కర్ సింగ్ ధామి తెలియజేశారు। అయితే ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో అటువంటి వారికి అత్యవసరమైతే వెంటనే ఎయిర్ లిఫ్ట్ చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించారు। ఇక బస్సు ప్రమాదంపై మెజిస్ట్రియల్ విచారణ జరిపించాలని కమిషనర్ ను సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు। ప్రజెంట్ ఎవరైతే గాయపడ్డారో వారందరికీ సమీపంలో ఉన్న ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు। సటర్ రైట్, థ్యాంక్ యూ శివా।